చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి ఈ రోజు వాళ్ళు చేస్తున్న గృహ ప్రవేశాల హడావిడికి ఏ సంబంధం లేదు. ఈరోజు అధికారంలో రావడానికి ప్రతి పేదవాడికి కూడా నేను ఇల్లు కట్టిస్తానన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సర్వే ప్రకారమే ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది పేదవాళ్లకు ఇల్లు కావాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మీరు పేపర్లో చూస్తే కోట్లాది రూపాయలు వెచ్చించి 3 లక్షల ఇల్లు పూర్తి చేశాము, వాటికి గృహ ప్రవేశాలు చేస్తున్నామని చాలా గొప్పగా వేసుకున్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, మరి మీరిచ్చిన హామీ ప్రకారం 25 లక్షల మందికి ఇల్లు కట్టాల్సి ఉంటే 3 లక్షల మందికి, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బినామీలకు ఇవ్వటమే కాకుండా ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కట్టిన ఇళ్లకి మరి సిమెంట్ ఇది సున్నం వేసుకోవటము, లేదా సగం ఇళ్లు పూర్తయితే అవి ఫినిష్ చేసుకుని వాటి మీద మీ పేర్లు వేసుకుని సిగ్గు లేకుండా ఓపెనింగ్లు చేసుకుంటున్నారే, ఇది మీకు కరెక్టేనా అని అడుగుతున్నాను. ఈ రోజు క్లియర్ గా అడుగుతున్నాను, ఈ 4 సంవత్సరాల్లో మీరు 3 లక్షల ఇండ్లు కట్టారు అండ్ ఈ 6 నెలల్లో 19 లక్షల ఇల్లు కడతామని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు. అంటే జనం చెవిలో ఎంత పెద్ద కాలీఫ్లవర్ పెడుతున్నారో అందరూ అర్థం చేసుకుంటున్నారు. అబద్దాల్లో కనుక గిన్నీస్ బుక్ లో ఎక్కితే చంద్రబాబు నాయుడికి నెంబర్ 1 ప్లేస్ వస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇల్లు కట్టారు, కానీ మీరు 4 ఏళ్లలో 4 లక్షల ఇల్లు కూడా కట్టలేకపోయారంటే అది రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్న తేడా. ఇప్పటి వరకు 6,000 కోట్లు కూడా మీరు ఇళ్ల మీద ఖర్చు పెట్టలేకపోయారు. ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం డబ్బుతో కట్టిన వాటికి మీరేదో చేస్తున్నట్టు సంఖ్యలు గుద్దుకుంటూ మరి ఈ 6 నెలల్లో 44,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారే, మరి ఈ బడ్జెట్ లో ఏదైతే మీరు రిలీజ్ చేశారో దాంట్లో 44,000 కోట్లు ఎక్కడుందో చూపించే దమ్ముందా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. కేవలం మీ పబ్లిసిటీల కోసం మీ పత్రికలకు కోట్లాది రూపాయలు వెచ్చించి యాడ్స్ ఇచ్చుకొని తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి ఇల్లు కట్టించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు అనేది ఈ రోజు జరుగుతున్న ఈ గృహ ప్రవేశాల సందర్భంగా అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇల్లున్నోడికి ఇల్లు, టీడీపీ నాయకులకి ఇల్లు, టీడీపీ బినామీలకు ఇల్లు తప్ప ఇల్లు లేని పేదవాడికి ఎక్కడైనా ఇల్లు కట్టించినట్టు ఉందని మీరు ప్రూవ్ చేయగలరని నేను అడుగుతున్నాను. సో 4 లక్షల ఇల్లు కట్టలేని మీరు ఈ 4-6 నెలల్లో మళ్ళీ 19 లక్షల ఇల్లు కడతామంటే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇకనైనా ఈ అబద్దాలు ఆపుకొని మరి జరిగే విషయాన్ని చూసి పేదలకి ఇప్పుడు జరిగే ఈ 6 నెలల్లోనా మీరు ఇచ్చే ఇల్లు వాళ్ళకు వచ్చేలాగా చూడాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో కూడా ఒక పెద్ద స్కామ్ లాగా అంటే దోపిడీ స్కామ్ లాగా తయారు చేశాడు నారాయణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన బినామీ నారాయణ గారు ఈ ఇళ్లలో ఎన్ని 1,000 కోట్ల అవినీతితో మరి దోచేసుకున్నారో కూడా త్వరలో బయటకు వస్తుంది.